但成天你也不想回来。现在的情况。ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నైస్ రెసిడెంట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మరి ప్రత్యేక విభాగం అయినటువంటి ఇక్కడ ఈ మధ్యనే ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి దాని కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డాక్టర్ నిరంజన్ గారు మరి ఇక్కడ చాలా కాలం నుంచి చిన్న బిడ్డలు దాదాపు 30 రకాలైనటువంటి జన్యు లోపం వల్ల ఉన్నటువంటి వికలాంగులకి అంగవైక్యం మానసిక వికలాంగులకి ఇక్కడ శిక్షణ మరియు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికి బిడ్డల్ని కంటికి రెప్పలాగా చూస్తున్నారు డాక్టర్ సురేష్ గారు. మరి ఈ 30 రకాలైనటువంటి తల్లి గర్భంలోనే అప్పటి నుంచే ప్రారంభమవుతాయి ఈ జబ్బులు అనేటివి, అవి పుట్టిన తర్వాత కంటిన్యూ అవుతాయి. అలాంటి వారందరికీ కూడా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ విభాగంలోకి విజయవాడలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి డాక్టర్ సుబ్బరాయుడు గారు, డాక్టర్ నరేంద్ర గారు ఇద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి మా జనరల్ హాస్పిటల్ మరి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీహరి గారు, మరి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి దాదాపు నెల్లూరు జిల్లాలో 20 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ 20 మంది పిల్లలు కూడా 5 సంవత్సరాల లోపు వారు. వారందరూ కూడా పుట్టుకతోనే అటు చెవులు వచ్చిన దానివల్ల పుట్టుక చెవులతో మాటలు కూడా రాకుండా ఉన్నది. మరి టెంపరీగా ఇంతకాలం కూడా ఏదో ఒక మిషన్ పెట్టి వారికి వినే సదుపాయం కల్పించేవారు. కానీ ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మెడికల్గా అప్డేట్ చేస్తుంది కాబట్టి 5 సంవత్సరాల లోపు పుట్టుకతోనే అటు చెవులు మోగ ఉండేటువంటి వారికి ఆపరేషన్ ద్వారా మరలా వినికిడి సమస్య లేకుండా ఉండేదానికి మంచి వైద్యం అధునాతన వైద్యాన్ని ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఇచ్చేదానికి సదుపాయం కల్పించడం జరిగింది. మరి ఇలాంటి పుట్టుకతోనే చెవులతో ఉన్నటువంటి వారు తదనుగుణంగా మాటలు లేకుండా ఉన్నవారికి బయట ఇలాంటి ఆపరేషన్ చేసుకోవాలంటే 6 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు. మరి అలాంటిది ప్రభుత్వం ఇలాంటి వైద్య సేవలతో మనం ఉచితంగా ఇచ్చేదానికి గుంటూరు నుంచి డాక్టర్ బృందంతా కూడా రావడం జరిగింది. పిల్లలంతా కూడా పరీక్ష ఇచ్చారు. వీరందరూ కూడా తగు సలహాలు ఇచ్చేసి మంచి వైద్యాన్ని ఇచ్చేదానికి మంచి ఆరోగ్యవంతులుగా తీర్చేదానికి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి క్యాంపు వినికిడి అదేవిధంగా మూగ దాంట్లో నుంచి బయటపడేదానికి ఈరోజు గుంటూరు నుంచి ఈ డాక్టర్లంతా వచ్చారు. మరి వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వరప్రసాద్ గారు, సిస్టర్స్ గారు, మరి అందరూ కూడా ఈఎన్టీ స్పెషలిస్ట్ మాకు ఈ హాస్పిటల్లో డాక్టర్ రాజేష్ గారు అందరూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి వైద్య సేవలు పేదలకు ఇవ్వాలనేసి మరి కోరుకుంటూ అందరికీ మరి వారు అభినందనలు శుభాకాంక్షలు. ఇంట్లో కల్లా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేది వింటూ ఉంటాం. కానీ నయనంతో పాటు శ్రవణం కూడా ఎంతో ప్రధానమైంది. కారణం ఏంటంటే
అన్ని జ్ఞానేంద్రియాల్లో ముందుగా పనిచేసేది వినికిడే. తల్లి గర్భంలో ఉండగలే 4వ నెల నుంచే పూర్తిగా పనిచేస్తూ ఉంటుంది. అంటే పూర్తి పెద్దవారి స్థాయిలో ఏర్పడి పనిచేసే అవయవమే వినికిడి. ఈ వినికిడి దోషాన్ని పుట్టిన వెంటనే గమనించకపోతే వయసు పెరిగే కొద్దీ వారిలో భాష నేర్చుకునే వ్యవహారం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే పుట్టిన తర్వాత వెంటనే అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే లోపు మాత్రమే గమనించి పరీక్షించి 6 నెలలోపు నిర్ధారించి 1 సంవత్సరంలోపు ఆపరేషన్ చేసేస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఉన్న వివాహ ఆచారాలు, మూఢనమ్మకాల వలన పిల్లవాడికి మాటలు రాకపోయినా కూడా మేనత్తసాలు మేనమావసాలను ఎదురు చూస్తూ ఉండి అమూల్యమైన 5 సంవత్సరాలలోపు కాలాన్ని వృధా చేసుకుంటారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు దాటితే ఎటువంటి ప్రభుత్వ సహకారం అందరూ కేవలం ఏంటంటే బాగా ఖరీదైన వ్యవహారం. 6 నుంచి 10 లక్షల రూపాయలు అయ్యే ఆపరేషన్ ఉచితంగా గవర్నమెంట్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగానూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోనూ భాగంగానూ ఉంది. ఈ రెండింటిలో కూడా పూర్తి ఉచితంగా అయ్యే అత్యంత ఖరీదైన ఆపరేషను కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ మాత్రమే. వైద్యంలో ఏ వైద్యంలో అయినా కూడా ఇది అత్యంత ఖరీదైన ఆపరేషన్ కాబట్టి దాన్ని త్వరగా నిర్ధారించాలి. నిర్ధారించాలంటే గమనించాలి. 1 సంవత్సరంలో పుట్టిన పిల్లలు కనుక శబ్దాన్ని గ్రహించక, తల తిప్పి చూడక, ఏదైనా పెద్ద శబ్దమైన ఉలిక్కి పడక జరుగుతుంటే మాత్రం వెంటనే దగ్గరలోని సమీప డాక్టర్ని సంప్రదించి వినికిడి పరీక్షను చేయించుకుంటే అతి త్వరగా ఆపరేషన్ చేస్తే సాధారణ పిల్లవాళ్ళ పెరిగి ప్రజలకి మరియు తల్లిదండ్రులకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే పౌరుడుగా ఎదుగుతాడు. కాబట్టి వినికిడిని మనం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిన విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాను.